హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది విలేజ్ డ్రీమర్. సో ఈ రోజు అయితే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదే సీతాఫలాలు. సో సీతాఫలాలు అనేవి మా విలేజ్ లో వాళ్ళకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆదాయం అనమాట. సో ఇయర్ మొత్తంలో ద బిగ్గెస్ట్ ఆదాయం ఏదైనా ఉందంటే అది సీతాఫలాలే. సో సీతాఫలాలని ఎలా కోస్తారు, తర్వాత అదే విధంగా వాటిని ఎలా మార్కెటింగ్ చేసుకుంటారు, వాళ్ళకి ఏ విధంగా అది ఆదాయం ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఈ సీతాఫలాల సీజన్ అనేది మనకు 3 మంత్స్ ఉంటుంది. అదే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అనమాట. ఈ 3 నెలల్లో మనకు చాలా ఎక్కువగా అనేవి సీతాఫలాలు లభిస్తాయి. ఈ యొక్క టైంలోనే కొన్నప్పుడు రేట్లు పెరగడం గానీ తగ్గడం గానీ ఉంటుంది. సో డిమాండ్ బట్టి ఉంటుంది ఏదైనా. సో రేట్లు అనేవి ఎక్కువ సప్లై చేస్తే వీళ్ళు రేట్లు తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఈ సంవత్సరం ఎక్కువగా సీతాఫలాలు అవ్వలేదు అనుకుంటే అప్పుడు రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఆ మార్కెటింగ్ ఏంటి అనేది మనం చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. వెల్కమ్ టు ద విలేజ్ ఫార్మర్స్. మీరు బాగుంటే మేము బాగుంటాం. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు సీతాఫలాల సీజన్ కాబట్టి మేమైతే ఇప్పుడు సీతాఫలాలు ఎరడానికి వెళ్తున్నాం. ఇది సంచిన బుట్ట పట్టుకుని. ఈ సీతాఫలాలు అనేవి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మంత్స్లో ఫుల్ సీజన్ మాకు. ఆ అక్టోబర్లో మాత్రం కొంచెం తగ్గుతాయి. ఇది ఈ గడ అయితే నేను ఎందుకు తీసానంటే మన చెట్టుకి అనుకూలంగా లేని కాయ ఉంటుందా, దానికి తెంపుకోవడానికి అయితే ఈ వస్తువుని వాడుతాం. మేమైతే ఇప్పుడు మా సీతాఫలాల తోట వచ్చాము. ఇక్కడ నుంచి ఇలా చివరి వరకు ఉంది. ఇదిగో ఈ సీతాఫలం అంటే ఎలాంటిది కొయ్యాలనేది కూడా చెప్తాను మీకు. ఇదిగో బాగా ఎర్రగా ఉన్నది కొయ్యాలి. ఇదిగో తెంపుతున్నాను. ఇదిగో ఇలా ఇటు ఒక పక్క బాగా ఎర్రగా ఉండాలి, ఒక పక్క కాదు కానీ చుట్టూ ఎర్రగా ఉండాలి ఇలాగా బాగా, అప్పుడు మనకి మంచి పండుతుంది. ఫ్రెండ్స్, ఇదిగో ఇలాంటి ప్లేస్ మేము ఆడుతాం. కొమ్మ ఎక్కడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, చాలా చిన్నది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఈ చెట్టుకి చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ చెట్టు ఎక్కుకోయాలి. ఎక్కుతాను చెట్టు. ఒక తరలుగా చెట్టు ఎక్కను కానీ జారిపోయాను ఒక్కసారి కూడా, కానీ అయినా ప్రయత్నం చేద్దాం. జారిపోయిన ఒకసారి ఇలాగే చెట్టు ఎక్కి చెట్టుతో అలా దిగిపోయాను. ఏ ఫ్రెండ్, పండింది ఇది అంటే మెత్తగా ముగ్గులేదు, బద్దలైపోయింది. చాలా కష్టం ఉందిరా, చెట్టు కానీ పడిపోతాయి ఇంకంటే చాలా చేయకూడదు. ఓకే. సో ఫ్రెండ్స్, మేము అయితే సేకరించింది 2 సంచులు అయింది. ఇదిగో ఇది బుట్టలు వేసి ఇంటికి తీసుకెళ్ళాలి. ఇలా కొంచెం కొంచెం ఇంటికి తీసుకెళ్ళాం కాబట్టి ఒక బుట్టలో వేసి తీసుకెళ్తే ఎక్కువ మోసి తీసుకెళ్ళొచ్చు అని. సో ఫ్రెండ్స్, మంచు పడడం వల్ల ఈ నీరు అనేవి ఇలా ఉండిపోతాయి కాయల దగ్గర. ఇక ఫ్రెండ్స్ ఇలా ఉండడం వల్ల మేము తీసుకెళ్ళి ఇలాగ ఆరబెడతామన్నమాట. ఇగో ఇలా పెట్టాలి. ఈ నీరు అనేది మొత్తం దిగిపోయాక అప్పుడు బుట్టలు పేర్చుకుంటాం. సో గైస్, ఈ ప్రాసెస్ అంతా మనకు మంగళవారమే జరుగుతుంది. సో మంగళవారం కోసి ఇలా ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాత తట్టల్లో అయితే పేరుస్తారు. అంతా రెడీ చేసుకుని ఉంచుకున్నాక బుధవారం రోజు అంటే మాకు సంత రోజు అనమాట. సో సంత రోజు అనేవి ఈ యొక్క మోపులు అనేవి తీసుకెళ్తారు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న సింగిల్ మోపు అయితే స్త్రీలు పట్టుకెళ్తారు. అదేవిధంగా 2 మోపులు కలిపి ఒక కావిడ అవుతుంది అనమాట. సో ఆ కావిడని అయితే మగవారు పట్టుకెళ్తారు అనమాట. సో వాళ్ళకు మోయడానికి ఈజీగా ఉండే విధంగా ఆ యొక్క వెయిట్ అనేది చూసుకొని వాళ్ళు మోస్తారనమాట. సో ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం కావిడ ఎంతకు వెళ్తుంది అనేది. సో గైస్, నాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. సో అందువల్ల నేనే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే దాదాపు వీళ్ళు 10 కిలోమీటర్స్ అనేది ఒకప్పుడు కావిడితో మోసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది అంటే ఒక 5 కేఎమ్స్ వరకు వీళ్ళకు రోడ్డు అనేది వచ్చింది. సో మిగతా 5 కేఎమ్స్ అనేవి వీళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా మోసుకొని తీసుకురావాల్సి ఉంటుంది. సో తీసుకొచ్చాక ఆ 5 కేఎమ్స్ నుంచి వేరే వాళ్ళు అంటే వీళ్ళకు కొనడానికి వచ్చిన వాళ్ళు కొనేసి పట్టుకెళ్తారు అనమాట. సో ఇంత కష్టం ఉంటుంది వీళ్ళు పడే కష్టానికి. అదే విధంగా మేము చేసే ఈ ఎఫర్ట్స్ గాను ప్లీజ్ ఒకసారి అయితే లైక్ చేసుకోండి. సో సపోర్ట్ అయితే చేయండి గైస్.
అంటే మా గిరిజనులు ఇలా చేసి అమ్ముతారు ఇది కావడి. ఇప్పుడు ప్రెసెంట్ మాకు తారోడ్ అవ్వడం వల్ల ఇక్కడే వచ్చి చౌకర్లు కొంటున్నారు. ఆ ఎలా కొంటున్నారు అనేది కూడా కనుక్కుందాం దగ్గరికి. కావడి ఇది కావడి అంటే 1300 అప్పుడు అది మన్నారు రోడ్డు ఉన్నప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే రోడ్ లేదు కదా మనం అప్పుడు మోసుకుని కింద తీసుకెళ్ళాము. ఇప్పుడు రోడ్ మండారు వచ్చింది కాబట్టి సౌకర్యం మండారు వచ్చారు కాబట్టి ఇప్పుడే బాగుంది అమ్మడానికి ఇప్పుడే బాగుంది. ఫ్రెండ్స్ ఒక్కొక్కటి అంటే మనకి దగ్గరగా ఇక్కడ ఈ నడుము దగ్గరకు వచ్చేస్తుంది దగ్గర తీసుకున్నారా ఎంత అవుతుందేమో ఇంకో మాట చెప్పన్నా రేట్లు లేవు గేట్ అయితే 1000 రూపాయలు తీసుకున్నాను. గేట్ 1000 రూపాయలు కొంటది కానీ సిమెంట్ కట్ చెప్పు. మరి 2000 సో ఫ్రెండ్స్ అడిగారు మనలు కావడి కావడికి అడిగారు కావడికి ఎంత కావడి 1000 రూపాయలు అడిగారు ఇవ్వట్లేదు మనలు. మరి మాకైతే తెలియదు ఎంత అమ్ముతారనేది కూడా తెలియదు. గేట్ లెక్క అయితే 2000 అదే గేట్ 1000 రూపాయలు అంట. నేను గేట్ అవుతుంది తక్కువ గేట్కి తక్కువ అవుద్ది అందువల్ల తక్కువ రేటు అడుగుతున్నారంట. నాయుడు వాళ్ళు సార్ ఎన్ని ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఇక్కడ నుండి 5 కిలోమీటర్లు సార్. 5 ఉంటుందంట ఇక్కడ నుంచి. అలా మట్టి రోడ్ కదా ఒక 2 కిలోమీటర్లు అక్కడ నుండి నడిచి రావాలి అక్కడ నుంచి కావడి చేసుకుని మోసుకొని రావాలి అప్పు డౌన్ కార్ అటు నుంచి ఘాటి ఇక్కడ నుంచి వస్తే ఎందుకిచ్చావు? కావడియేనా? కావడి 1800 ఇచ్చారంట ఒక్కొక్క ధర ఒక్కొక్క రేటు తెలుసు కదా మరి మనకి. కావడైతే సొంత కావడి చూడండి ఇది కూడా బాగానే ఉంది. దాని మీద అంటే అదే ఎక్కువ అయితుంది కాయలు పెట్టి ఏదైనా.